కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తున్నాను। మీరందరూ బాగున్నారు కదా? మన దినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగి ఉన్నారని నమ్ముతున్నాను। అటు కృపను దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక। ఆమేన్। ఈనాటి అంశం ఏమనగా సామెతలు 15వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుని యొక్క వాక్యం ఇలాగా సర్విస్తూ ఉన్నది। జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపెట్టును। ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మన పరమ తండ్రికి మనకు కూడా ఆపాదిస్తూ ఉంటుంది। సహజంగా మనం గనుక జ్ఞానం కలిగి ఉన్నాం అనుకో, మనము పాపం చేయము, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాము, బాప్తిస్మం తీసుకుంటాము, తీసుకున్న ప్రమాణము వల్లక మనం దేవుని కొరకు ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి స్థితి అయినా నమ్మకంగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము। అలాగే కుమారుడు కూడా జ్ఞానం కలిగి ఉంటే తన తండ్రికి మంచి పేరును తీసుకొస్తాడు, తగిన కాలంలో తన తండ్రికి సహాయం చేస్తాడు, ఉద్యోగం రీత్యా లేకపోతే ఇంకొక రీత్యా ఇంకొక రీత్యా సంఘంలోను సమాజంలోను తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ తండ్రి కొరకు నమ్మకంగా జీవిస్తాడు। అట్టి కుమారుడు తండ్రికి ఎంత శోభస్కరమో ఎంత అలంకారమో, అట్లాగే మనము కూడా ఆధ్యాత్మికంగా దేవునికి బిడ్డలై ఉండాలి। మనల్ని చూసి నలుగురు దేవుణ్ణి పొగడాల, వావ్ వీరు నిజమైన క్రైస్తవులు అంటే వీరిలాగా జీవించాలి, క్రైస్తవ్యాన్ని వీరిలాగా ఆచరించాలి, క్రైస్తవ్యాన్ని వీరిని చూసి నేర్చుకోవాలి అని మనల్ని నలుగురు చూసి విశ్వాసం పొగిడినప్పుడు, మనల్ని గుర్తించినప్పుడు దేవుని బిడ్డలుగా దేవునికి శుభస్కరమైన అలంకారంగా మారుతామంటాం మనం। ఎట్లయితే ఎకనోక పుట్టిన బిడ్డలు అనగా తమ కడుపులో పెట్టిన బిడ్డలు ప్రయోజకులై తల్లిదండ్రులకు పేరు తెచ్చినప్పుడు ఎంత గుణముగా ఎంత ఆనందంగా ఎంత రమ్యంగా వారు కనిపిస్తుందో, మనల్ని బట్టి మన దేవుడు కూడా ఆత్మీయంగా అలాగే ఆనందిస్తూ ఉంటాడంట। అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ప్రతి కుమారుడు తన తండ్రిని సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే అది కుమారుడిగా తన బాధ్యత। తండ్రి తనకు జన్మనిచ్చిన విధమును బట్టి తన తండ్రిని ప్రేమించాలి, లాలించాలి, పోషించాలి, గణపరచాలి, ఎందుకంటే దేవుడు తండ్రి కొడుకులకు మధ్య పెట్టిన బాంధవ్యం ఇది। మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం చాలా గొప్ప గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి కొడుకులు కూడా ఉన్నారు। మనము ఒక రకంగా చూసుకుంటే మనము అబ్రహాము మరియు ఇస్సాకు వారిరువురి మధ్య ఎంత అన్యోన్యత ఉందండి, వారిరువురి మధ్య మనం అన్యోన్యతను చూడాలి। అబ్రహామును దేవుడు బలి అడిగినప్పుడు ఇస్సాకును తీసుకెళ్లి బలి ఇవ్వడానికి సిద్ధంగా అబ్రహాము సన్నాహాలు చేసినప్పుడు ఇస్సాకు మారుమాట మాట్లాడ తండ్రి కొరకు అతను గణపరచబడిన వాడై అక్కడికి వెళ్లి పడుకున్నాడు ఆ వధైవబడ్డ కుమారుని చూసి అబ్రహాం కూడా రోధిస్తూ, అరే నా కుమారుడు ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ నేను దేవుడు చేయమన్నాడు, దేవుడి కొరకు చేస్తారని చెప్పి తన గర్భాన పుట్టిన లేకలేక పుట్టిన కుమారుని కూడా పరమ తండ్రి అడిగాడని చెప్పి ఆ తండ్రిని సంతోషపడటానికి తన కడుపు తీపి చంపుకొని ఈ కుమారుణ్ణి భూలోకం మీద చంపడానికి సిద్ధపడ్డాడు। కానీ దేవుడు వారి ప్రేమను అనుగ్రహించి గమనించి దానికి బదులుగా గొర్రెపిల్లను వదివమని చెప్పి అబ్రహామును ఇస్సాకును అబ్రహామునకు ఇస్సాకును బహుమతిగా ఇచ్చేశాడు। చూసారు కదా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, దేవుడి ప్రేమ నిస్వార్థమైనది, అట్లాగే మన ప్రేమ కూడా నిస్వార్థమైనది ఉండాలి। ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అంటే దేవుడు మనలో ఉన్నాం, అంటే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక। ఆమేన్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్, గాడ్ బ్లెస్ యూ, బై బై।